మీరెన్నన చెప్పుండ్రులా పేదోళ్ళు పేదోళ్ళే ఉన్నోళ్ళు ఉన్నోళ్ళే ఏడరైనా ఎవలి మర్యాదలు వాళ్ళకే ఉంటాయి గరీబోళ్ళని చూస్తే చిన్న సూపు శ్రీమంతులను చూస్తే ప్రేమలు తన్నుకొస్తాయి ఆఖరికి చట్టం ముందు కూడా సమానం గారు వాళ్ళకి ఎక్కువ సమానం వీళ్ళకు తక్కువ సమానం గివార్త చూస్తనేతే ఈసొంటి ఇంకో 10 మాటలు మీరే చెప్తారేమో చేతులకు బేడీలు బందవస్తు గొల్సులు సుట్టూర పోలీసులు పెద్ద పెద్ద తుపాకులు ఇన్ని జాగృతలు ఇంత సెక్యూరిటీ ఉన్నదంటే నేరాలు గోరాలు చేసినోళ్ళేమో అనిపిస్తుందిలే కాని కాదు ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులు బట్ వాళ్ళు ఎవరు క్రిమినల్స్ కాదు నిర్వాసితులు వాళ్ళు భూములు కోల్పోయి ఇల్లు కోల్పోయి బంధాలు రిలేషన్షిప్స్ అన్ని కట్ చేసుకొని వేరే ఊరికి పోయి సిద్ధిపేట జిల్లాలో గౌరవెట్టి ప్రాజెక్టుకు భూములు ఇచ్చి పైసలు అడుగుడే ఇల్లు చేసిన పెద్ద నేరం ఇండ్లు కట్టిస్తా అన్నారు జాబులు ఇస్తా అన్నారు ఏమాయని మొన్న లడాయి చేస్తే లాఠి దెబ్బలతోని సన్మానం చేసి గుంజుకపోయి జైల్లో పెట్టిండ్రు ఇలా ఉస్నాబాద్ కోర్టుకు బేడీ లేచి తీసుకొస్తే ఇంటోళ్ళది ఒక ఏడుపు కాదు తుర్తిగా చూడనియలే మాట్లాడనియలే నడువురి నడువురని గెద్ముడు అప్పట్లా కమ్మంల మిర్చికి రేటు పెట్టమని కొట్లాన్న రైతులకు సుత బేడి లేచి గుంజుకపోయినరు కరెక్టే సార్లు వీళ్లకు బేడి లేయాల్సిందే ఎందుకంటే దేశాన్ని దోసుకున్న దొంగలు గారు మర్డర్లు చేసిన లంగలు గారు ఆడోళ్ళని ఏడ్పించే బద్మాషిగాలు గారు బ్యాంకులను ముంచిన మోతేవర్లు గారు మందిపానాలు మింగే ఉగ్రవాదులు కాదు దేశానికి అన్నం పెట్టే రైతులు మట్టి తప్ప మర్మం తెలివనోళ్ళు మీరు కట్టే ప్రాజెక్టులకు భూములు గుంజుకుంటే పాలాభిషేకాలు చేయాలి గానీ బతుకు తెరువు కోసం పైసలు అడుగుడు చాలా పెద్ద నేరమే మరి